టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము తెలంగాణ భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్లిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ భౌగోళిక స్వరూపం యొక్క వివిధ ప్రధాన అంశాలను మనం చర్చిద్దాం. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని చర్చించండి అని సింపుల్గా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నది. ఇలా ప్రశ్న అడిగినప్పుడు మనము మొట్టమొదటిగా తెలంగాణ ఫిజికల్ మ్యాప్ను డ్రా చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే భౌగోళిక సంబంధించినటువంటి పొలిటికల్ కాకుండా ఫిజికల్ మ్యాప్ను డ్రా చేసి దాని యొక్క అక్షాంశ రేఖాంశ విస్తరణను మొట్టమొదటిగా వివరించాలి. ఇక ఆ రాష్ట్రం యొక్క వైశాల్యం ఎంత, ఆ రాష్ట్రం యొక్క స్థానము మిగిలిన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఎన్నో స్థానంలో, వైశాల్యపరంగా ఎన్నో స్థానంలో ఉన్నది అనే అంశాలను మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ ఒక ఇంట్రొడక్షన్లో ఇవ్వవలసిన అవసరం ఉంది. వీటితో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలు, ఏ విధమైనటువంటి భౌగోళిక స్వరూపాలు ఉన్నాయి, అంటే సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నవి, అలాగే వివిధ పీఠభూముల పరంగా కానివ్వండి, మైదానాల పరంగా కానివ్వండి, ఎటువంటి వర్గీకరణను మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది, దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమైనా, మిగిలిన అంశాలు ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా మనం ఇక్కడ చర్చించవలసిన అవసరం ఉంది. సో ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉన్నటువంటి ప్రశ్నని కనుక మనం చర్చిస్తున్నట్లయితే, మొట్టమొదటిసారిగా భౌగోళికంగా ఉన్నటువంటి తెలంగాణ మ్యాప్ను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మనము ఈ పొలిటికల్ మ్యాప్ను మనం తీసుకోవాల్సకుండా ఫిజికల్ మ్యాప్ను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఫిజికల్ మ్యాప్ను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ అక్షాంశ పరిధి మనం ఇక్కడ చూసినట్లయితే ఇది 15 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి ప్రారంభమవుతుంది మనకి. ఇక ఎగువన చూసినట్లయితే, అంటే తెలంగాణ పైభాగాన్ని మనం చూసినట్లయితే, ఇది వచ్చి 19 డిగ్రీల 51 నిమిషాల ఉత్తర అక్షాంశం దగ్గర అంతమవుతుంది. అంటే దాదాపుగా 4 డిగ్రీల అక్షాంశ పరిధిని మనము తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్నాం, 15 డిగ్రీల నుంచి 19 డిగ్రీల వరకు. ఇక రేఖాంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రేఖాంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది 77 డిగ్రీల 15 నిమిషాల తూర్పు రేఖాంశం దగ్గర ప్రారంభమై ఇక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇక్కడ మనం కనుక చూసినట్లయితే, ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే మనం భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ రేఖాంశం వచ్చి 81 డిగ్రీల 19 నిమిషాల రేఖాంశం, తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. అంటే 77 నుంచి 81, అంటే ఇది కూడా 4 డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. అంటే ఆల్మోస్ట్ 4 డిగ్రీల అక్షాంశాలు, 4 డిగ్రీల రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతం. మొత్తం వైశాల్యం కనుక మనం పరిశీలించినట్లయితే 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా మిగిలిన రాష్ట్రాలతో పోల్చినట్లయితే భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంటూ మొత్తం దేశం యొక్క వైశాల్యంలో 3.41% వైశాల్యాన్ని ఆక్రమిస్తూ ఉంది. సో ఇంట్రడక్షన్ మనం ఇది రేఖాంశాలు, తర్వాత భౌగోళికంగా ఎంత విస్తీర్ణం కలిగి ఉంది, అలాగే ఎంత వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది అనే అంశాలను మనం ప్రధానంగా ముందు చర్చించాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని 2 రకాలుగా మనం విశదీకరించవలసి ఉంటుంది. సముద్ర మట్టం నుంచి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు 3 రకాలుగా మనం ఇక్కడ వర్గీకరించుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే పీఠభూమి ప్రాంతము, అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతము, అలా గోదావరి నది పరివాహక ప్రాంతము, ఈ విధంగా మరొక రకంగా వర్గీకరించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో ఈ 2 రకాలుగా వర్గీకరించుకొని మనము తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఒకవేళ మెయిన్స్లో కనుక ప్రశ్న వచ్చినట్లయితే ఈ విధంగా వివరించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మనం పరిశీలించినట్లయితే, సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తున లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున ప్రదేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మొదటి వర్గీకరణ. ఇందులో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అచ్చంపేట ప్రాంతము, షాబాద్ గుట్టల ప్రాంతము, అలాగే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చేవెళ్ళ వికారాబాద్ ప్రాంతాలు, అలాగే మన మెదక్ ప్రాంతంలో చూసినటువంటి ఆగ్నేయ మెదక్ ప్రాంతము, అలాగే
హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఎత్తైన ప్రాంతాలు, ఇవన్నీ కూడా భౌగోళికంగా సముద్ర మట్టానికి 600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక రెండవ విషయం, మన ఈ వనరులను మనం చూసుకున్నట్లయితే ఆమరాబాద్ ప్రాంతము అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం, మండల ప్రాంతం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా. ఇక ఈ 600 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో కనుక మనం శిలా వ్యవస్థను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మొత్తం అంతా కూడా అధిక భాగము ఆర్చియన్ నీసెస్ శిలలను కలిగి ఉంటుంది. మనం శిలా వ్యవస్థ భారతదేశ జాగ్రఫీలో చూసినప్పుడు మనకి మొట్టమొదటి శిలా వ్యవస్థ ఆర్చియన్ శిలా వ్యవస్థ. ఆర్చియన్ శిలా వ్యవస్థలో మొట్టమొదటి చూసినట్లు ఆర్చియన్ గ్రానైట్ నీసెస్ శిలా వ్యవస్థ అని చెప్పాం. ఇది ప్రాథమికంగా అగ్నిశిల. సో ఈ అగ్నిశిలలు కనేటువంటి ప్రాంతాన్ని మనం ఇక్కడ ఈ ప్రాంతంలో చూడవచ్చు. ఈ కొంతమేర అధికంగా ఉన్నటువంటి శిలా వ్యవస్థ ఈ ప్రాంతంలో ఆర్చియన్ నీసెస్ శిలా వ్యవస్థ. అలాగే ఈ ప్రాంతంలో ఒక కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు ఏర్పడినటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో కొన్ని గుట్టలుగా విడిపోయినటువంటి ప్రాంతాలు, అంటే తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ప్రాంతంలోని ఇవి అంతర్భాగాలు ఇవన్నీ కూడా. ఈ తూర్పు కనుమల్లో అంతర్భాగంగా ఉన్నటువంటి కొన్ని గుట్టలు కాలక్రమేణ క్రమక్షయానికి లోనై శిథిలమై పైన చదును చేయబడినటువంటి భాగం కలిగినటువంటి గుట్టలను మనం ఇక్కడ ఎక్కువగా మనం చూడవచ్చు. ఇక 300 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశాలను కనుక మనం చూసినట్లయితే ఈ ప్రాంతం కూడా మనకి మహబూబ్నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ జిల్లా, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఈ పరిస్థితిని మనం గమనించవచ్చు. సో 300 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తున్నటువంటి ఈ ప్రాంతంలో శిలా వ్యవస్థను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రీ కాంబ్రియన్ శిలా వ్యవస్థ కూడా ఉంటుంది. అలాగే మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా కానివ్వండి అలాగే నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఈ ప్రాంతంలో గోదావరి మరి కృష్ణా నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అటువైపున ఉత్తరాన గోదావరి, దక్షిణానికి వచ్చేసరికి కృష్ణానది, ఈ రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి దాదాపుగా 300 నుంచి 450 మీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి ఈ హరివాణాలను మనం ఇక్కడ గమనించవచ్చు. తుంగభద్ర మరియు గోదావరి మరి కృష్ణా నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం. మరొక ప్రధానమైన ఫీచర్ ఏమిటంటే ఇక్కడ భారతదేశంలోనే అత్యధికంగా చెరువుల ద్వారా వ్యవసాయాన్ని చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అన్బైఫర్కేటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, విభజనకు పూర్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా చెరువుల ద్వారా వ్యవసాయాన్ని సాగిస్తున్నటువంటి, నీటి వనరులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. ఇక విభజన జరిగిన తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే ఈ చెరువుల ద్వారా వ్యవసాయం జరిగే రాష్ట్రము మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా మనం గమనించాలి. సో ఈ ప్రాంతంలో అధికంగా చెరువులు మరియు సరస్సుల ద్వారా నీటి నిర్వహణ, అంటే జలవనరులను మనం సంతరించుకోవడం, వాటిని వ్యవసాయం తదితర అవసరాలకు వినియోగించుకోవడం అనేది ప్రధానమైన అంశంగా మనం గమనించవచ్చు. అంటే ఈ మండలంలో అత్యధికంగా మనకి చెరువులు, నీటి సరస్సులు దర్శనమిస్తాయి. ఇక సముద్ర మట్టానికి 300 మీటర్ల కన్నా దిగువన ఉన్న ప్రాంతాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది గోదావరి నదికి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే కృష్ణానదికి కూడా మనకి కుడివైపున ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి 300 మీటర్ల కంటే దిగువన ఉన్నటువంటి ప్రాంతాలుగా మనం గమనించాలి. ఇవి దాదాపుగా కృష్ణాది మరియు గోదావరి నదులకు సమాంతరంగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవి ఖమ్మము, పైనుంచి ఆదిలాబాదు, ఖమ్మము, అలాగే కరీంనగర్, వరంగల్, ఈ ప్రాంతాలు గుండా ఉన్నటువంటివి ఈ గోదావరి నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు. అలాగే నల్గొండ జిల్లాలో కృష్ణాదికి ఉన్న ఇరువైపులా ఉన్న ప్రాంతాలు కూడా ఈ 300 మీటర్ల కన్నా కూడా తక్కువగా ఉన్న ప్రాంతాలు. ఇక ఈ ప్రాంతంలో కనుక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణాదికి ఇరువైపులా ఉన్నటువంటి 300 మీటర్ల కంటే దిగువన ఉన్న ప్రాంతాల్లో గోండ్వానా శిలా వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము. వాటితో పాటుగా మనకి ఆర్యన్ శిలా వ్యవస్థ కూడా అధికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతము. స్వరూపం పరంగా మరియు నిర్మాణం పరంగా మనం చూసినట్లయితే, అంటే ఈ పీఠభూమి ప్రాంతాలు కానివ్వండి అలాగే హరివాణ ప్రాంతాలు కానివ్వండి, వీటి పరంగా మనం కనుక పరిశీలించినట్లయితే మనకి ప్రధానంగా 3 రకాలుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం వర్గీకరించుకొని అధ్యయనం చేయవచ్చు. వాటిలో మొట్టమొదటిగా మనం చూసినట్టే తెలంగాణ పీఠభూమి ప్రాంతం, రెండవది గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి హరివాణము, గోదావరి నదికి ఇటువైపులా ఉన్నటువంటి హరివాణము, అలాగే కృష్ణా పర్వత ప్రాంతాలు, అంటే కృష్ణాది ప్రవహించే ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, ఇది కూడా పీఠభూమి ప్రాంతము. కృష్ణా పర్వత పాద పీఠభూమి, దీన్ని కృష్ణా పీడ్మాంట్ ప్లేటు అంటాం దీన్ని.
సో కృష్ణా పీడ్మాంట్ ప్లేటు అనేది కనుక మనం చూసినట్లయితే ఇది కృష్ణా నది యొక్క ఇరువైపులా ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల యొక్క దిగువన విస్తరించబడినటువంటి ఒక మైదాన ప్రాంతం కావచ్చు లేదా పీఠభూమి ప్రాంతం కావచ్చు. సో ఈ విధంగా మూడు రకాలుగా మనం వర్గీకరించుకోవడానికి అవకాశం ఉంది. ఇక తెలంగాణ పీఠభూమి ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది దాదాపుగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అధికంగా విస్తరించినటువంటి ప్రాంతము. అలాగే వీటితో పాటుగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, ఈ హుజూర్ నగరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ పీఠభూమి అధికంగా విస్తరించి ఉంది. ఈ పీఠభూమిలో ఈ తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి మిగిలిన అంటే చిన్న చిన్న డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి నిర్మలు, భైంస ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పీఠభూమి, అలాగే నిజామాబాద్ ప్రాంతం అంతా కూడా ఈ పీఠభూమి క్రిందకే వస్తుంది. వీటితో పాటుగా నల్గొండలో ఉన్నటువంటి భువనగిరి ప్రాంతము, భువనగిరి నుంచి రామన్నపేట వరకు ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతము, అలాగే సూర్యాపేట, హుజూర్ నగర్ పీఠభూమి ప్రాంతము, అలాగే మొత్తం హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా ఈ తెలంగాణ పీఠభూమి భాగంలో మన అంతర్భాగంగా మనం గమనించవచ్చు. ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర మట్టం నుంచి ఎత్తును కనుక మనం పరిశీలించినట్లయితే సుమారు 500 నుంచి 600 మీటర్ల ఎత్తులో కలదు. ఉదాహరణ హైదరాబాద్లో కనుక చూసినట్లయితే సుమారు హైదరాబాద్ నగరం అంతా కూడా 520 నుంచి 563 64 కొన్ని ప్రాంతాల్లో 600 మీటర్లు కూడా మనం గమనించవచ్చు. కొన్ని ఎత్తైన ప్రాంతాల్లో సగటును చూసినట్లయితే 520 నుంచి 560 మీటర్ల సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ ప్రాంతము. ఇక ఈ తెలంగాణ పీఠభూమి ప్రాంతం మొత్తం యొక్క వైశాల్యాన్ని మనం పరిశీలించినట్లయితే దాదాపు 60,000 చదరపు కిలోమీటర్లు వైశాల్యము ఈ తెలంగాణ పీఠభూమి ఆక్రమించింది. అంటే 112,000లో 60,000 అంటే దాదాపుగా మనకి 50% దగ్గర వైశాల్యం ఆక్రమించినటువంటి ఈ పీఠభూమి ప్రాంతం. ఇక ఈ పీఠభూమిలో ఉన్నటువంటి తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ ఘాట్స్ని కూడా మనం వేరువేరు పేర్లతో మనం పిలవడం జరుగుతుంది. ఈ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క పేర్లను ఒకసారిగా మనం పరిశీలించినట్లయితే ఇవి వరంగల్ జిల్లాలో వీటిని కంగల్ కొండలని, అలాగే కరీంనగర్ జిల్లాలో రాఖీ కొండలని, ఇక మహబూబ్నగర్ జిల్లాలో షాబాద్ గుట్టలని, అలాగే అచ్చంపేట కొండలని, ఇక ఖమ్మం జిల్లాలో ఎల్లండపాడు కొండలను, రాజుగుట్టలని, మన నల్గొండ జిల్లాలో నందికొండలని, ఇక కరీంనగర్లో రాఖీ కొండలని ఇలా వేరువేరు పేర్లతో మనం పిలుస్తున్నాం. అలాగే రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి గుట్టలని, మహబూబ్నగర్లో షాబాద్ గుట్టలని, ఇక నల్గొండలో నందికొండలతో పాటు రాచగొండ గుట్టలని, ఈ విధంగా రకరకాల పేర్లతో మనం ఇక్కడ తూర్పు కనుమల యొక్క వివిధ విభాగాలను మనం వ్యవహరిస్తూ ఉన్నాం. సో తెలంగాణ పీఠభూమిలో అధికంగా ఏమున్నాయంటే తూర్పు కనుమలు అధికంగా విస్తరించినటువంటి ప్రాంతము తెలంగాణ పీఠభూమి ప్రాంతం. ఇక గోదావరి హరివాణం కనుక మనం పరిశీలించినట్లయితే ఇది తెలంగాణ భౌగోళిక స్వరూపంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్న ప్రాంతం. ఈ గోదావరి హరివాణ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వీటిలో ఉన్నటువంటి శిలా వ్యవస్థ, రెండు రకాల శిలా వ్యవస్థలు మనం గమనించవచ్చు. ఒరిజినల్గా ఉన్నటువంటి ఇగ్నియస్ రాక్ సిస్టమ్, అగ్నిశిలలు ఏవైతే ఉన్నాయో ఆ అగ్నిశిలలకు సంబంధించినటువంటి ఆర్చియన్ గ్రానైట్ నీస్ సిస్టమ్తో పాటుగా మనకి కార్బోనిఫెరస్ శిలలకు సంబంధించినటువంటి శిలా వ్యవస్థను కూడా మనం గమనించవచ్చు. కార్బోనిఫెరస్ అంటే ఇది ఒక 350 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏర్పడినటువంటి శిలా వ్యవస్థ. ఇక్కడ హైదరాబాదు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్బోనిఫెరస్ శిలా వ్యవస్థ యొక్క శిలల యొక్క మనం వయసును కనుక మనం పరిశీలించినట్లయితే ఇది దాదాపుగా 260 నుంచి 180 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి కార్బోనిఫెరస్ శిలా వ్యవస్థను మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఇక ఆర్చియన్ శిలా వ్యవస్థ కూడా ఇక్కడ మనకి ఒక రకంగా బాగానే అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భౌగోళికంగా ఉన్నటువంటి జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు, వరంగల్ జిల్లాలు ఈ ప్రాంతంలో భౌగోళికంగా మనం గమనించవచ్చు. అంటే గోదావరి నది ప్రవహించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా. ఇక ఖమ్మం జిల్లాలో కూడా ఈ భౌగోళికంగా మనము ఈ గోదావరి హరివాణాన్ని ప్రధానంగా మనం పరిగణించడానికి అవకాశం ఉంది. ఈ మొత్తం వైశాల్యం కనుక పరిశీలించినట్లయితే 112,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో దాదాపుగా 38,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యము ఈ ప్రాంతము అంటే గోదావరి హరివాణం కలిగి ఉంది. సో ఈ గోదావరి హరివాణ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బోనిఫెరస్ శిలా వ్యవస్థ వలన ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు అధికంగా మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గోదావరి హరివాణ ప్రాంతంలో మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే
మినరల్ రిసోర్సెస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే ఐరన్ ఓర్ రిసోర్సెస్ కానివ్వండి, అంటే ఇనుప ఖనిజ నిల్వలు, అమెథిస్టు, కోరండము, కైనైటు, స్టీటైటు, క్వార్జ్ తదితర నిల్వలు ఎక్కువగా కలిగినటువంటి భౌగోళిక ప్రాంతము మన గోదావరి హరివాణ ప్రాంతం. ఇక కృష్ణా పర్వతపాద ప్రాంతం అంటే కృష్ణా పీడ్మాంట్ ప్లేటు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది తెలంగాణ భౌగోళిక స్వరూపాలలో తక్కువ వైశాల్యం కలిగినటువంటి ప్రాంతం. సుమారు 14,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఈ భౌగోళిక ప్రాంతము ప్రధానంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ మండలం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఆర్చియన్ శిలలతో పాటుగా ప్రీ కాంబ్రియన్ శిలలు కూడా విస్తరించి ఉంటాయి. సో ఈ ప్రీ కాంబ్రియన్ శిలలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి హుజూర్ నగర్, సూర్యాపేట, కోదాడ, అలాగే వాడపట్నం, సో ఇవి విష్ణుపురం ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతము. ఇది ఇదే శిలా వ్యవస్థ మనకి కృష్ణానదికి నల్గొండకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ నల్గొండకి అవతల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లాకి మధ్యలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదికి ఇరువైపులా ఉన్నటువంటి శిలా వ్యవస్థ. ఈ శిలా వ్యవస్థ వలన అటు గుంటూరు జిల్లాలోను ఇటు నల్గొండ జిల్లాలోను ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సున్నపురాయి నిల్వలు అంటే లైమ్ స్టోన్ రిజర్వ్స్, డోలమైట్ రిజర్వ్స్, డోలమైట్ నిల్వలు అత్యధికంగా మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఈ శిలా వ్యవస్థ వలన ఈ ప్రాంతంలో అంతా కూడా మనకి పరిశ్రమలు అంటే సిమెంట్ పరిశ్రమలు లాంటి పరిశ్రమలు అధికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడింది కృష్ణా పర్వతపాద ప్రాంతం. సో ఇక మహబూబ్ నగర్లో కూడా ఇది సంబంధించిన మనం అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్లో ఈ కృష్ణా పర్వతపాద ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పరివాణం ఏదైతే ఉందో, ఈ పీఠభూమి ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడ మనకి కొన్ని విలువైనటువంటి ఖనిజ నిక్షేపాలు కూడా మనం ఇక్కడ గమనించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఇంతనైట్ అనే ఖనిజం కనుక మనం పరిశీలించినట్లయితే ఇది చాలా రేర్గా లభించేటటువంటి ఈ ఖనిజము. ఇది యురేనియం యొక్క ఆక్సైడ్ కాకుండా యురేనియం 6+ యురేనియం 4+ అనే ఒక స్వచ్ఛమైనటువంటి యురేనియం లభించే ప్రాంతం ఇది. ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా అంత విరివిగా లభించినటువంటి అత్యంత అరుదుగా లభించే మూలకాన్ని మనకి డైరెక్టరేట్ ఆఫ్ అటామిక్ మినరల్స్ అనే హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ ఈ ప్రాంతంలో గుర్తించడం జరిగింది. అంటే ఈ కృష్ణాపర్వతపాద ప్రాంతంలో ఉన్నటువంటి శిలా వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ సున్నపురాయి తదితర నిక్షేపాలకు అవసరమైనటువంటి మనకి లైమ్ స్టోన్ రిజర్వ్స్తో పాటు, డోలమైట్ రిజర్వ్స్తో పాటు ఇదే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మనకి అత్యధికంగా యురేనియం నిక్షేపాలు కూడా లభిస్తున్నటువంటి ప్రాంతము. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత మనకి యురేనియం నిక్షేపాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా తెలంగాణ ప్రాంతంగా త్వరలో నిర్ధారించబోబోతున్నది. ఎందువల్లంటే ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనల ఫలితంగా మనకి తూర్పు కనుమల్లో అత్యధికంగా యురేనియం నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. సో ఈ పర్వతపాదం ప్రాంతం అంతా కూడా కొన్ని విలువైనటువంటి అలోహ ఖనిజాలకి మనకి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది కృష్ణా పర్వతపాద ప్రాంతం. ఇక ఈ అంశాలతో పాటుగా తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని చర్చించండి అన్నప్పుడు మనము కొన్ని ప్రధానమైన అంశాలు ఇక్కడ పొలిటికల్గా కొన్ని అంశాలను ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి జిల్లాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలుగా విభజించడం అనే ఒక చిన్న 2-3 పాయింట్లు ఇక్కడ మనం రాసుకొని ఇక కంక్లూజన్కి వచ్చేసరికి తెలంగాణ భౌగోళిక స్వరూపంలో శీతోష్ణ స్థితిని కూడా ఒక 2-3 పాయింట్లు దీనికి యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక శీతోష్ణ స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ సబ్ హ్యూమిడ్ టైప్ శీతోష్ణ స్థితి కలిగినటువంటి ప్రాంతం, అంటే అర్ధ శుష్క లేదా అర్ధ ఆర్ద్రత కలిగినటువంటి ప్రాంతము. ఇక ఈ ప్రాంతము శీతోష్ణ స్థితి కూడా భారతదేశపు ఋతుపవన శీతోష్ణస్థితిలో అంతర్భాగంగా ఉన్నటువంటి అంశం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ శీతోష్ణ స్థితిని మనం చూసినట్లయితే కొప్పిన వర్గీకరణ ప్రకారం ఏయు శీతోష్ణత కలిగి ఉంది, అంటే సబ్ హ్యూమిడ్ క్లైమేటు లేదా అర్ధ శుష్క లేదా అర్ధ ఆర్ద్రత కలిగినటువంటి వాతావరణ శీతోష్ణ స్థితితో పాటు అంటే అధికంగా ఉండినటువంటి వేసవికాలము, స్వల్ప వేసవికాలాల వల్ల ఈ ప్రాంతంలో శుష్కత్వం అనేది అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని కూడా మనం చర్చిస్తూ ఒక మంచి ముగింపు పాయింట్తో ఈ ప్రశ్నకి మనం ఆన్సర్ని ముగించవలసిన అవసరం ఉంది. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని చర్చించినప్పుడు ఇవన్నీ పాయింట్లు కూడా మీరు అన్నీ కూడా జాగ్రత్తగా ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో ఎవరికి చదివేటప్పుడు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా రాసుకుంటూ రావాల్సిన అవసరం ఉందని అభ్యర్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని చర్చించండి అనే ఒక మరొక ప్రధానమైన ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది మనకి ఇక్కడ. సో తెలంగాణ ప్రాంతంలో ఉన్న శీతోష్ణ ప్రత్యేకంగా అడగడానికి కూడా అవకాశం ఉంది.
మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే తెలంగాణ ప్రాంతంలో ఉన్న శీతోష్ణస్థితి భారతదేశంలో అంతర్భాగంగా ఋతుపవన శీతోష్ణస్థితిలో ఒక భాగమై ఉంది. కానీ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి ఏమిటంటే తెలంగాణలో ఉన్నటువంటి శీతోష్ణస్థితి అత్యధికంగా సబ్ హ్యూమిడ్ టైప్ చెందినటువంటి అంటే అర్ధశుష్క ప్రాంతంగా మనం గమనించాలి. ఈ కొప్పిన వర్గీకరణ ప్రకారం ఏయు శీతోష్ణస్థితి కలిగినటువంటి ప్రాంతం. ఇక వేసవికాలం చూసినట్లయితే టెంపరేచర్స్ అధికంగా మనకి 45-46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు చేరడానికి అవకాశం ఉంది. అలాగే శీతాకాలం కనుక చూసినట్లయితే స్వల్ప శీతాకాలం మనకి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, జనవరి ఫిబ్రవరి అంటే 3 నెలల పాటు వేసవికాలం కొనసాగుతుంటుంది. ఈ వేసవికాలంలో శీతాకాలం కొనసాగుతుంటుంది. ఈ శీతాకాలంలో కూడా మనకి టెంపరేచర్స్ అనేవి చాలా స్వల్పంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణ చూసినట్లయితే హైదరాబాద్లో 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పడిపోయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఆదిలాబాద్లో 3.6-3.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పడిపోయినట్టు సందర్భాలు ఉన్నాయి. సో ఈ విధంగా చూసినట్లయితే యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే వార్షిక సగటు ఉష్ణోగ్రత వ్యాప్తి అంటాం దీన్ని. సో యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే వార్షిక సగటు ఉష్ణోగ్రత వ్యాప్తి. సో ఈ ఉష్ణోగ్రత వ్యాప్తి అంటే ఏమిటంటే సంవత్సరంలో ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన మంత్ తీసుకోవాలి. అది ఉదాహరణకు మే కావచ్చు. సో మే నెలలో ఉన్నటువంటి ఈ ఉష్ణోగ్రతల యొక్క అంటే ప్రతిరోజు యొక్క అత్యధిక ఉష్ణోగ్రతను తీసుకొని ఆ అన్ని రోజుల యొక్క సగటు అత్యధిక ఉష్ణోగ్రత గణించవలసి ఉంటుంది. అలాగే లీస్ట్ టెంపరేచర్స్ ఉన్నటువంటి నెలను కనుక మనం చూసినట్టయితే జనవరి నెల. సో జనవరి నెలలో ఉన్నటువంటి అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల యొక్క సగటు తీసుకోవాలి ఆ 31 రోజులకి. సో ఈ 31 రోజుల సగటు అత్యధికంగా అంటే హయ్యెస్ట్, ఇదేమో లోయెస్ట్. సో ఈ 2 టెంపరేచర్స్కి ఉన్నటువంటి భేదం ఏదైతే ఉందో, వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని డయర్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటూ, సారీ యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అని అంటాం మనం. సో సగటు ఉష్ణోగ్రత వ్యాప్తి, సాంవత్సరిక సగటు ఉష్ణోగ్రత వ్యాప్తిని కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణలో అత్యధికంగా ఉంటుంది. సో ఈ సంవత్సర సగటు ఉష్ణోగ్రత వ్యాప్తి తెలంగాణలోనే అత్యధికంగా ఉండడానికి అవకాశం మనకి మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వేసవికాలం మనకు తెలిసినట్లుగానే మే నెలలో ప్రారంభమవుతుంది. ఇక్కడ దాదాపు సాధారణంగా ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరడానికి అవకాశం ఉంది. ఇక కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మనం పరిశీలించినట్లయితే మనకి కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు రామగుండం జిల్లాలో ఉన్నటువంటి మైనింగ్ ప్రాంతాల్లో 45.6-46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడానికి ఈ ప్రాంతంలో కారణం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులని మనం భావించవచ్చు. ఇక ఈ వేసవికాలం కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వేసవికాలంలో మనకి భారతదేశంలో ప్రారంభమయ్యేటువంటి జూన్ మొదట్లో ప్రారంభమయ్యేటటువంటి ఋతుపవనాలు మనకి జూన్ 15-16 తేదీలు అంటే 2వ వారం చివర 3వ వారం ప్రారంభంలో మనకి ఈ ఋతుపవనాలు ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు మనకి ఈ ఋతుపవనాలు అంటే నైరుతి ఋతుపవనాలు తన యొక్క ప్రభావాన్ని కొనసాగించి దాదాపుగా 755 మిల్లీమీటర్లు అంటే 75 సెంటీమీటర్లు పైగా వర్షపాతాన్ని ఇస్తాయి మనకి. ఇక నవంబర్ నెలలో కనుక మనం చూసినట్లయితే నవంబర్ నెలలో పొడి శీతాకాలం ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు కూడా ఉష్ణోగ్రతలు మనకి చాలా తక్కువ అల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి అవకాశం ఉంటుంది. గరిష్టంగా చూసినట్లయితే 22-23 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇక మొత్తం తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఆదిలాబాదు, రామగుండం ప్రాంతాలు. అలాగే ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతల ప్రాంతాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఆదిలాబాద్ ప్రాంతము. ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అల్పంగా ఉండడానికి కారణం ఏమిటంటే శీతాకాలంలో మనకి ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి శీతల పవనాలు మనం ఇక్కడ గమనించాలి. సో శీతోష్ణస్థితికి సంబంధించినటువంటి ఈ అంశాలు మనము ఈ ప్రాంతంలో ఇక్కడ చర్చిస్తున్నాం. సో ఇక్కడ మన ప్రశ్నలు కనుక వచ్చినట్లయితే మనకి తెలంగాణలో ఉన్నటువంటి శీతోష్ణస్థితిని చర్చించండి అన్నప్పుడు కనుక మనం పరిశీలించినట్లయితే ఈ శీతోష్ణస్థితిలో ఉన్నటువంటి వివిధ వైవిధ్యభరిత పరిస్థితులను చర్చించాలి. అలాగే వివిధ కాలాలను కూడా మనం చర్చించాలి. అంటే వేసవికాలము, శీతాకాలము, వర్షాకాలము, ఈ అన్ని కాలాలను మనం చర్చిస్తూ వర్షపాత విస్తరణని, ఉష్ణోగ్రత విస్తరణని, అలాగే కొంత తేమ అంటే గాలిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని, వీటన్నిటిని కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. సో అభ్యర్థులందరూ కూడా సో తెలంగాణలో ఉన్నటువంటి శీతోష్ణస్థితి పరిస్థితులను చర్చించండి అన్నప్పుడు మనము ఇప్పుడు చర్చించిన అంశాలతో పాటుగా మరిన్ని అంశాలను కూడా ఈ ఆన్సర్ జోడించవలసిన అవసరం ఉంది. ఈ అంశాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము మరొకసారి కూలంకుషంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది. అందరికి కూడా టీసీఆర్ తరఫున ధన్యవాదాలు.